కాస్త గట్టిగా హల్లెలూయా. మీరు కొంచెం ఇట్లా జరగండి, నాకు అందుబాటులోకి వచ్చింది. మీరే పెద్ద పిల్లలు, రండి. మీరు అక్కడే ఉండండి అన్న, మీరు అక్కడే ఉండి, మీరు జరగండి. రైట్, కొద్దిసేపు జాగ్రత్తగా విలువైన దేవుని మాటలు విందాం. మీరు పరిస్థితులు ఎలాగున్నా తప్పకుండా ప్రార్థనలో పాలు పంపులు పొందటానికి మీకు అవకాశం ఉన్న కొలది, మీకు ఎంత వీలుంటే అంత వీలును కలుగు చేసుకొని ప్రార్థనలో పాలు పంపులు పొందటానికి ప్రయత్నాలు చేయండి. అది తప్పక మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఒకరోజు వస్తుంది దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశాలు లేని రోజులు రాబోతున్నాయి. మనసారా దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి బైబుల్ చేతబట్టుకొని బజారులో సంచరించే దినాలు కూడా అతి త్వరలో కనుమరుగైపోబోతున్నాయి. ఎందుకంటే రాకడ దినాలు సంభవిస్తున్నాయి, బైబిల్లో రాయబడిన ప్రతిదీ నెరవేరుతూ ఉన్నాయి. నా పైలైట్ ఆపేసేయండి, అప్పుడు నీకు క్లారిటీగా వస్తుంది వీడియో. ఆ పైలైట్ ఆపేయండి. ఎట్టుకోసారి హల్లెలూయా చెప్పండి. రైట్, హల్లెలూయా. కాబట్టి అవకాశం ఉన్నదాన్ని బట్టి తప్పకుండా అందరూ ప్రార్థన చేయటానికి, ప్రార్థనలో పాలు పంపులు పొందడానికి మీరు అందరూ సిద్ధపడండి. మనం చేస్తున్న భక్తి వ్యర్థమైపోకుండా భక్తికి తగిన ఆశీర్వాదం దేవుడు ఒక్కొక్కరికి దయచేయునుగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. రైట్, ఈ రాత్రి ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ప్రారంభిస్తాను. ఇంచుమించు ఈ నెల ఆఖరు వరకు ఇదే వర్తమానాన్ని కొనసాగిస్తూ ఉంటాను. నేనున్నప్పుడు చాలా విలువైన వర్తమానం, మీరు మాట్లాడకూడదు ఇక, విలువైన వర్తమానం. జాగ్రత్తగా ఆ వర్తమానం మీద మనసుంచండి. తప్పకుండా ఆత్మదేవుడు మనతో దర్శించి మనతో మాట్లాడునుగాక. రైట్, ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. పేజీ నెంబర్ నోరుతీరి చెప్పాలి. పేజీ నెంబర్ నానరే, మీరు కూడా తీటు నేర్చుకోవాలి బైబిల్. చూడండి, పక్కన గమనించండి, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి స్వరం ఎత్తి నోళ్ళున్నాయి అందరికీ, ఉన్నాయా లేవా? హలో, నోరుందా లేదా? ఉందా? నోరుంటే బిగ్గరగా నాతో కలిసి చదవండి. పేజీ నెంబర్ 9, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం అప్పుడు, నోర్లున్నాయా? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. మరొక్కసారి, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఇంకొకసారి, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచండి, గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. హుషారుగా చేతులు పైకెత్తి చెప్పటం మర్చిపోవద్దు. ఎవడు గోలడదు, ఒకడు ఆమె అంటే ఒకడే హల్లెలూయా, ఒకడేమో హల్లెలూయా. గట్టిగా చెప్పు, కాస్త గట్టిగా హల్లెలూయా. ఇదే అప్పుడప్పుడు కాస్త గ్యాప్ వచ్చిందనుకోండి, భక్తులు ఆటోమేటిక్గా మార్పులు వస్తాయి. అందుకే అర్థమవుతుందా? కాబట్టి కొంచెం జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు అది మనకు మేలు. గట్టిగా ఆమెను చెప్పండి. రైట్, చదివిన వాక్య భాగంలో అబ్రహామును గురించిన ఒక మాట అక్కడ మనం చదివాం. అబ్రహాము దేవుని ద్వారా పిలవబడి, దేవుని పిలుపుకు లోబడి, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వాక్యం వినండి, రోయ్ వినాను, దేవుని పిలుపుకు లోబడి, దేవుని మాట ఒక శాసనముగా భావించి, ఆయన మాట వింటే చాలు, ఆయన కళ్ళారా చూడకపోయినా పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పిలుపుకు తగినట్లుగా నేను బ్రతుకుతాను, ఆ దేవుడు ఏ మార్గాన్నైతే చూపిస్తాడో
ఆయన ఏ ప్రాంతానైతే నాకు చూపిస్తాడో ఆ ప్రాంతానికి వెళ్తానని తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి, తన స్వప్రాంతాన్ని విడిచిపెట్టి, స్వదేశాన్ని విడిచిపెట్టి, ఆఖరికి సొంత బంధువులందరినీ విడిచిపెట్టి తండ్రిని కూడా కాదనుకొని దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎటువైపు వెళ్తున్నాడో తెలియదు, ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియదు. కారణం ఒకటే, ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆ పిలుపుకు లోపడి తన ప్రయాణాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అలజడులు తన జీవితంలో ఎదురైనా ఒక్కటే తన ధైర్యం, పిలిచిన దేవుడు ఆయన తప్పకుండా నేను చేరవలసిన ప్రాంతానికి నన్ను చేరుస్తాడు, నన్ను ఉంచవలసిన స్థితిలో నా దేవుడు ఉంచుతాడు. నా దేవుని మాట కోసం దేనినైతే నేను పోగొట్టుకున్నానో, దేనినైతే నేను కాలదన్నుకున్నానో, దానికంటే రెట్టింపును నా దేవుడు నాకు దయచేస్తాడు. ఆ విశ్వాసం అబ్రహాములో కనబడింది. ఆ విశ్వాసాన్ని చూచి మొత్తానికి ఆ విశ్వాసం మీద ఆధారపడి విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైనా చూస్తూ వెళ్ళిపోయాడు. మొత్తానికి వెళ్తున్నాడు, అక్కడక్కడ బలిపీఠాలు కడతాడు, కొన్ని సందర్భాలు అక్కడే ఉంటాడు, మరలా బయలుదేరతాడు, గుడారాలు వేస్తాడు, గుడార నివాసిగా ఉంటాడు, మరలా బయలుదేరతాడు, చెట్టు కింద ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఒక చోట నిలువరమైన నివాసం లేదు, ఎందుకంటే మన పితరులు అలాగే బ్రతికారు. ఈ భూమి మీద మనం పరదేశులము, యాత్రికులం. ఏది ఎంత కట్టుకున్నా, ఎంత విలువైన అపార్ట్మెంట్లు కట్టుకున్నా ఏది మనతో రావని తెలుసుకొని వాళ్ళు గుడార నివాసులుగా బ్రతికి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించుకొని వాళ్ళ కాలాన్ని ముగించుకొని చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఎందుకని వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటో చెప్పన, కోట్లు పెట్టి భవనాలు కట్టినా దాంట్లో మేము ప్రవేశించలేం, ఆ ఆనందాన్ని అనుభవించలేం, మాకు దేవుడు ఉంటే చాలు, ఆ పరలోక రాజ్యం ఉంటే చాలు అనుకున్నారు. సరే, ఇదంతా అబ్రాహాము జీవితంలో కనబడినటువంటి ఆ పద్ధతులు, ఆ కార్యాలు. అయితే నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, అబ్రాహాము గురించి ఇక్కడ రాయబడిన మాట, ఆ దేశంలో కరువు వచ్చింది, అప్పుడు అక్కడ కరువు కలగగా అబ్రాహాము ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున ఆ ప్రాంతాన్ని విడిచి ఐగుప్తుకు వెళ్ళాడని అక్కడ చదివాం. ఇప్పుడు అక్కడ రాయబడిన మాటలో మనకు కనబడుతున్న ఒక పదం ఏంటంటే కరువు. ఈ రాత్రి నేను మీతో చెప్పదలిచిన వర్తమానం కూడేంటంటే, మన జీవితంలో కరువుకు కారణాలు, నోరు తీరి చెప్పండి, ముందు మాట మర్చిపోయావు, మన జీవితంలో కరువుకు కారణాలు, మన అనే బదులు సొంతంగా చెప్పండి ఎవరికి వారు, గుడ్. నా జీవితంలో కరువుకు కారణాలు బాగా మనసు పెట్టి విన్నాను. ఎండాకాలం రాబోతుంది, ఇక ఒక పని ప్రారంభం అవుతుంది. ఏం పని? ఏం పని? ఎట్టి చెప్పో. కరువు పని గురించి నాకు తెలుసు, నేను వెళ్తాను అన్న చేయత్తండి, వెళ్ళరా. మీరందరూ ముఖేష్ అమ్మాని కూతురులు కదా అమ్మా, మీరు అసలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ నుంచి కాల్ కింద కూడా బెటర్గా ఏదో అడసొత్తున్నా. మనంతా తారుమారు, బట్టి అంటే తెలుసుగా, బాబేలు గోపురం ఇటుకలు బట్టి ఆడే స్టార్ట్ ఆడే తారుమారు అయిపోయింది భాషలో మొత్తం. హల్లెలూయా. గర్వం ప్రారంభమైంది కూడా ఎక్కడ, బాబేలు గోపురం దగ్గర ఒక గర్వం ప్రారంభమైంది. అందుకే భాషలో తారుమారు చేసాడు దేవుడు. సరే, సబ్జెక్ట్ అది కాదులే, సబ్జెక్ట్ ఏంటి, గట్టిగా చెప్పు. మన జీవితంలో కరువుకు కారణాలు. ఇప్పుడు నేను ఆలోచించాను ఏంటంటే, అసలుకి చలికాలంలో కానీ వానాకాలంలో కానీ ఏ కాలంలో ఏర్పరచినటువంటి కరువు పని ఎండాకాలంలోనే ఎందుకు ఏర్పాటు చేశారు? రామోజీ అంకుల్ నెంబర్ ఉంటే అర్జెంటుగా ఫోన్ చేసి అడగండి సాయంత్రం, ఓకేనా? మీరు నాకు సమాధానం చెప్పండి, ఎందుకు ప్రారంభించారు ఎండాకాలంలో? నోరు తీరి చెప్పాలా గౌతమే? నేను చెప్పనా, ఎండలు తీవ్రంగా వస్తాయి, బయటికి వెళ్ళి పనులు చేసి ప్రయాణాలకు వెళ్ళొచ్చులో పలిసిపోయి ఎక్కడ అడ్డం పడతారో తెలియదు, వాళ్ళకి గ్లూకోజు గ్లూకోవిట ఇంకా బార్న్ వెట్ట ఎత్తు పెరగడానికి హార్లిక్సా ఏంటి అది, కాంప్లెక్సా, కాంప్లెన్ తల్లిగా, ఏ కాంప్లెక్స్, కాంప్లెక్స్ అంట, ఏ బాపూజీ కాంప్లెక్స్ ఏంది ఒంగోలులో. హల్లెలూయా. ఇట్లా రకరకాలు వాడతారు. నేను ఒక మాట చెప్పనా,
ఇట్లాగంత ఇబ్బంది పడతారు. ఇక ఎండాకాలంలో బయటికి వెళ్ళి పనులు చేయాలంటే కష్టం. ఒకవేళ పనులు చేయకపోతే ఇంట్లో జీవనోపాధి కలగదు. అప్పుడు మనుషులు కరువులోకి వెళ్ళిపోతారు. తినడానికి తిండి ఉండదు, త్రాగటానికి నీరుండదు. కానీ ఎక్కువగా దాహమయ్యే కాలం కూడా ఏది? అందుకే జీవనోపాధి కోసం ఈ పని. అందుకే కరువు పనికి తెలుగులో పదం ఏంటో చెప్పనా? మీకు ఆ స్లిప్ ఇస్తారు, సంతకాల స్లిప్. గమనించారు లేదు? జీవనోపాధి అని ఉంటుంది పైన ఒక హామీ. ఆ పత్రం పేరే అది, పత్రం కాదు, పత్రం. ఏ పేరు? ఎందుకు కరువు పని? కరువు నుంచి మనుషుడు తప్పించబడడానికి దేశం మీదకు వస్తున్న కరువు. ఏది ఒక ఎండాకాలంలో మనిషి కరువులో చిక్కుబడకుండా ఆ కాలంలో మనిషిని కరువు నుంచి తప్పించడానికి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ఉద్దేశించి ఒక మనుషులకు జీవన ఉపాధిని కల్పిస్తారు. అది సహజంగా మనిషి చేసే పని యొక్క ప్రభావం నేను అనుకుంటాను. ఇప్పుడు ఆత్మీయులం కదా మనం. మనం ఏ పదాన్నైనా బైబిల్లో రాయబడిన ప్రతి పదాన్ని అక్షరానుసారంగా ఆలోచించకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి మాటను మనము ఆత్మానుసారంగా ఆలోచించుదుంగాక. నోరు తెరి చెప్పు హల్లెలూయా. ప్రతి మాట ఆత్మానుసారంగా ఆలోచించాలి, రైట్? ఇప్పుడు నేను చెప్పదలిచిన వర్తమానం ఏంటంటే, మన జీవితంలో లేక వాక్యం వింటున్న నీ జీవితంలో కరువుకు గల కారణం. ఇప్పుడు అబ్రహాము విశ్వాస వీరుడు, దేవుని పిలుపుకు లోపడి దేవుని పిలుపే తనకు శరణ్యమని భావించి ఆ పిలుపునే ఒక ఆలోచన చేసి ఆ పిలుపు మీద ఆధారపడి ఆ పిలుపే ఒక వరంగా భావించుకొని బయలుదేరాడు. నేను అంటాను, అబ్రహాము దేవుని కోసం బ్రతుకుతున్నాడు, అబ్రహాము దేవుని కోసం సమర్పించుకున్నాడు, అబ్రహాము దేవుని కోసమే సమస్తం త్యాగం చేసుకుని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు ఆయన జీవితంలో ఏమొచ్చింది? ఆయన జీవితంలో వచ్చిందా? ఆ దేశంలో వచ్చిందా? ఒకసారి ఆ వచనం మరొకసారి చదవండి. అప్పుడు ఆ దేశంలో వస్తే, అబ్బో కరువు వచ్చింది. ఆ కరువు ఎలా ఉంది? భారంగా ఉంది. నేను ఒక మాట్లాడుకున్నా, మిమ్మల్ని తలలు పైకి ఎత్తండి. దేశంలో అందరికి కరువు వచ్చిందా? అబ్రహాంకు ఒక్కడికే వచ్చిందా? మనందరూ బయలుదేరి ఎరలేదా? ఐగుప్తుకి వెళ్ళలేదు కదా. మరి ఇతను ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? ఒకసారి ఆలోచించాలి. ఇతను ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? సరే, ఇదంతా పక్కన పెడితే నేను చెప్పదలిచిన వర్తమానం ఏంటంటే, అసలు మన జీవితంలో కరువుకు గల కారణాలు. అప్పుడప్పుడు మీరు గమనిస్తే టీవీల్లోనో లేకపోతే న్యూస్ పేపర్లోనో గమనిస్తాం, పలానా ప్రాంతం కరువు ప్రాంతం అయిపోయింది. ఆ భూమి అంతా పక్కకి ఆ భూకంపం వచ్చినప్పుడు కనుక ఎలాగవుతుంది అలాగ అయిపోయి, కనీసం చుక్క నీరు ఆ దేశంలో కనబడక ఎండిన నేలగా దేశమంతా మార్చబడి ప్రజలు తినటానికి ఏదన్నా ఆహార గింజలేమన్నా నాటితే కనీసం మొలవలేని దేశాలు చాలా ఉన్నాయి. నీరు లేని దేశాలు, ఎండిపోయిన దేశాలు, అరణ్యంగా మార్చబడిన దేశాలు, ఎడారిగా మార్చబడిన దేశాలు ఎన్నో మన ప్రపంచంలో కనబడుతున్నాయి. ఎందుకని? అనేక ప్రాంతాలు, అనేక దేశాలు ఈ రోజున కరువు అనుభవిస్తున్నాయి. మన భారతదేశంలో చాలామంది సంతృప్తిగా సమృద్ధిని అనుభవిస్తున్నారు, కానీ ఇంకా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో కరువు వేలుబడి చేస్తుంది. భారతదేశంలోనే మన ప్రాంతాల్లోనే ఇంకా మారుమూల గ్రామాలలో కరువు వేలుబడి చేస్తుంది. అసలు కరువుకి అర్థం ఏంటో చెప్పనా? తినటానికి తిండి ఉండదు, త్రాగటానికి, కట్టుకోవడానికి, ధరించుకోవడానికి వస్త్రాలు ఉండవు, ఉండటానికి నివాస స్థలాలు కూడా దొరకు. ఇక బ్రతుకు ఎందుకు? ఈ ఎడారి బ్రతుకు అవసరమా అన్న ఆలోచన కలుగు చేసేదే కరువు. మరి ఈ రోజున ప్రకృతి రీతిలో మనం చూడగలిగితే, శరీర రీతిగా, లోకరీతిగా మనం ఆలోచిస్తే మన ప్రపంచంలో, మన దేశంలో ఎన్నో కరువు ప్రాంతాలు కనబడుతున్నాయి. కరువును అలవాటు చేసుకొని ప్రజల కరువును అనుభవిస్తూనే చనిపోతున్న వారు ఉన్నారు. మీరు ఆ పేపర్లో కనుక, టీవీలో కనుక చూస్తే ఒక్కొక్క పిల్లలు కడుపు అంతా లోపలికి వెళ్ళిపోయి ఆ ఎముకలన్నీ అస్థిపంజరంలాగా బయటకు వచ్చేసి సన్నగా, నేను అనుకుంటే నన్ను మించిన వాళ్ళు, అర్థమవుతుందా, నా పితరంలాగా ఉంటారు వాళ్ళనమాట, అట్లాగా మార్చబడి గాలి స్థలాలకు వెళ్ళిపోయేటట్టుగా చూడటానికి ఏదో ఒక విధంగా కనబడతారు. ఏంటి? తినటానికి తిండి లేదు, అక్కడ కరువు. త్రాగటానికి నీరు లేదు, అక్కడ కరువు. నివసించడానికి నివాస స్థలాలు లేవు, అక్కడ కరువు. ఈ రోజున అనేక ప్రాంతాల్లో కరువు వేలుబడి చేస్తుంది. నేను అంటాను, అసలు కరువు రావటం గల కారణం ఏమిటి? ఇస్రాయేల్ దేశం మీరు చూడండి, అసలు కరువు అనేది ఆ దేశంలో కనబడదు. హల్లెలూయా. ఎట్టి చెప్పు హల్లెలూయా.
ఎందుకని ఆ ప్రజలు దేవుని మీద ఆధారపడిన వారు. ఆ ప్రజలకు ఎదురుగా ఎవరు వచ్చినా వారి మీద జయం పొందలేరట. దేవుడు అలా దీవించాడు ఆ దేశాన్ని. నేను అంటాను అసలు కరువు రావడం గల కారణం ఏంటి? దీన్ని ఆత్మీయతలు ఆలోచిద్దాం. శరీరపరంగా లోకరీతిగా కరువు వస్తే నివసించలేము, త్రాగటానికి నీరుండదు, తినటానికి తిండి ఉండదు, నివసించడానికి నివాస స్థలాలు, ఇక బ్రతుకే భారం అయిపోతుంది. దీని ఆత్మీయతలు ఆలోచన చేయగలిగితే ఆత్మ సంబంధులకు కూడా ఆత్మీయులకు కూడా ఒక్కొక్కసారి కరువు వచ్చింది. మనకు వచ్చే కరువు ఏంటి? వాక్యపు కరువు, ప్రార్థన కరువు. ఇక ఆ ప్రార్థన కరువు అయిపోయింది అనుకో, నీ జీవితంలో నీ జీవితం ఒక కరువు ప్రాంతంగా మారిద్ది. ఇక నువ్వు ప్రార్థన చేయలేవు, పాటలు పాడలేవు, స్తుతించలేవు, పరిచర్య చేయలేవు, ప్రారంభంలో ఉన్న వైరాగ్యం మరలా నీలో కనబడదు, మరలా భక్తి చేద్దాం అనుకుంటావు, మరలా ప్రారంభించుదాం అనుకుంటావు, ప్రారంభించలేవు. కారణం ఏంటంటే నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా కరువు ఏలుబడి చేస్తుంది. అసలు నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని దేవుడు ఒక సస్యశ్యామలమైన ప్రాంతంగా మార్చాలని ఆశపడుతుంటే అపవాది అయిన సాతానుని ఆత్మ సంబంధమైన జీవితంను జోక్యం చేసుకొని నీ జీవితాన్ని ఎండిన నేలగా మార్చి ఒక ఎడారిగా ఒక అరణ్యంగా మార్చి శ్రమలు కప్పజవుతున్నాడు నీ జీవితాన్ని. ఇప్పుడు నువ్వెవరో చెప్పనా? కరువులో ఉన్నటువంటి వ్యక్తివి. ఈరోజు దేవుని వాక్యాన్ని రోజు వింటున్నావు, ఆత్మ ఆహారం అదే కదా, అయినా నీ కరువు. రోజు జీవజలపు నీరనే వాక్యాన్ని త్రాగుతున్నావు, అయినా కరువు. నివసించడానికి మందిరం లాంటి లాంటి ఫ్యామిలీ ప్రేయర్ లాంటి రూములు దేవుడిచ్చాడు, నివాస స్థలాలు ఉన్నాయి, అయినా కరువు. ఎందుకు ఈ రోజున కరువు వస్తుంది? ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తా చూడండి. అసలుకి దేశం మీదకి లేక ప్రజల మీదకి కరువు రావటం గల కారణం ఏంటో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదవండి, అందరూ కలిసి చదవండి. ఇంతసేపు పేజీ నెంబర్ 690 నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చదవండి. పేజీ నెంబర్ 690 యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం అందరు నాతో కలిసి చదవండి. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి, స్వరం వినపడాలి, నీ హేయ దేవతలన్నిటినీ పూజించి, గుడ్, నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరచితివి గనుక కరుణా దృష్టి అయినను, చదవాలి, జాలి అయినను లేక నేను నిన్ను ఆ మాట క్షీణింపచేసేదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కరువు వచ్చి ఉండగా నీలో 1/3 తెగులు చేత మరణమవును, స్పీడ్గా, 1/3 ఖడ్గము చేత నీ చుట్టూ కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి తరుముదును, నా కోపము తీరును, వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును. చాలు. మీకు ఎట్టుందో కానీ నా మాటలు చదువుతుంటే అసలు గమనించండి నా మాటలు. ఆ ప్రాంతానికి కరువు రప్పిస్తాను, మిమ్మల్ని క్షీణింప చేస్తాను, మిమ్మల్ని అసలుకి భూమి మీద వండకుండా తుడిపేస్తానన్నాడు. ఏది ఒక ప్రవక్తో, ఒక సేవకుడో, ఒక శత్రువో కాదు, సాక్షాత్తు సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి, నోరు తీరు చెప్పాలా, ఎవరో దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఏమని? నేనే కరువు రప్పిస్తా, నేనే ప్రజల్ని నిర్మూలన చేసేస్తా, ప్రజల్ని క్షీణింప చేస్తానన్నాడు. అని చివరిలో ఒక మాట గమనించారా? ఇదంతా చేసి నన్ను నేనే ఓదార్చుకుంటాను. ఇక్కడ ఆగండి, ఒక నిమిషం తలలు పైకి ఎత్తండి. అంటే ఇప్పుడు దేవునికి ఏమి లేదు, ఏమి లేదు, ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. అర్థమైంది మీకు? ఒంటరి గువ్వనై ఓదార్చువారు. ఇప్పుడు ఓదార్పు ఎవరికి కావాలి? మీరు సమాధానం చెప్పాలి. ఓదార్పు ఎవరికి కావాలి? అది ఇంకా ఏడుస్తూ
కుటుంబంలో ఎవరైనా కోల్పోయిన స్థితిలో ఉంటే అర్థమవుతుందా? వాళ్ళకి ఏం కావాలా? ఇప్పుడు ఎవరైనా చచ్చింది శవం దగ్గర కూర్చొని ఏడుస్తారు మనం వెళ్ళి, ఎప్పుడు చచ్చాడు, నిన్న చచ్చాడా, ఎప్పుడు ఎట్టన్నాం అనుకో, పిలిచి నిన్ను దంతారు. అక్కడికి వెళ్ళిన మనం ఏం చేయాలా? నా ఓదార్పు నిధివి నీవే, చక్కగా ఆదరించే మాటలు చెప్పి అమ్మా ఏం కాదమ్మా ఏం కాదమ్మా అని ఓదార్చి రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటాను, దేవుడికి కూడా ఒంటరితనం ఎదురైంది. ఇక్కడ నేను ఆలోచించాను, దేవునికి కూడా బాధ కలిగిందట, ఓదార్చేవారు కనపడలేదంట. ఎహెచ్కేలుతో చెప్పొచ్చుగా, ఎహెచ్కేలు ఎనపస్కేలు ఓ హెచ్కేలా కాస్త నన్ను ఓదార్చొచ్చుగా అని అనలా. ఆయనంతటా ఆయనే ఓదార్చుకున్నాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతా, దేవా నీకెప్పుడు ఓదార్పు కలిగింది అంటే, దేవుడికి ఎప్పుడు కలిగిందో చెప్పను. ఓదార్పు నెమ్మది ఒక ప్రాంతాన్ని కరువు కప్పు చెప్పి వాళ్ళని నాశనం చేసిన తర్వాత వచ్చింది దేవునికి ఓదార్పు. కోపం రావట్లేదు దేవుని మీద? ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంత పనిచేశాడు ఆయన? అసలు ఆ ప్రాంతానికి కరువుకి ఎందుకు అప్పు చెప్పాడు? ఆ ప్రాంతాన్ని దీవించవలసిన దేవుడు, తన స్వరూప్యములో తన రూపంలోకి ప్రజలను చేసుకున్న దేవుడు కరువుకి ఎందుకు అప్పు చెప్పాడు? మరొక్కసారి 11వ వచనం చదవచ్చు మీరు. నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత. ఆగండి, నెంబర్ వన్, అసలుకి మన జీవితంలో కరువు రావటం గల కారణం నెంబర్ వన్, హేయమైన క్రియలు. నోరు తెరి చెప్పండి, కాస్త గట్టిగా. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు సమాధానం చెప్పండి. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మన దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఒక ప్రాంతానికి కరువు వచ్చిందంటే ఆ కరువు రావటం గల ప్రబలమైన కారణం ఏంటి చెప్పండి? ఆ ప్రాంతంలోనైనా ఆ వ్యక్తి జీవితంలోనైనా హేయమైన క్రియలు చేశాడు. అందుకే ఆ వ్యక్తికైనా ఆ ప్రాంతానికైనా ఆ దేశానికైనా ఆ ప్రపంచానికైనా కరువు ఏర్పడుతుంది. దేవుడు చూస్తూ చూస్తూ ఒక మనిషిని నిప్పుల్లోకి నెడతాడా? దేవుడు చూస్తూ చూస్తూ ఒక మనిషిని శ్రమంలోకి నెడతాడా? దేవుడు చూస్తూ చూస్తూ ఒక మనిషిని ఒంటరితనానికి అప్పు చెప్తాడా? చెప్పడు కదా. ఆ మనిషిలో ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు ఉంటేనే దేవుడు శిక్షిస్తాడు. శిక్షించిన దేవుడే మరలా క్షమించి ఆదరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు అంత నమ్మదగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు నేను అంటాను, మరి నీ జీవితంలో కరువు ఎందుకు వచ్చింది? దేశంలో కరువు ఎందుకు వచ్చింది? ప్రాంతాల్లో కరువు ఎందుకు వచ్చిందంటే, కరువు రావటానికి గల ప్రబలమైన కారణం హేయమైన క్రియలు. మరి మరొకసారి మీరు ఆ మాట చదవచ్చు, నీ హేయ దేవతలన్నిటిని పూజించి. ఆగండి ఆగండి, ఇప్పుడు వివరించుకుంటూ వస్తా. వాళ్ళు చేసిన పని ఏంటో చెప్పన, హేయమైన దేవతలన్నిటిని ఏం చేశారంట? అసలు ఆ దేవత పేరే ఏం పేరు ఉన్నది అక్కడ? హేయమైన దేవత, అర్హమైన దేవత కాదు అది. హేయమైన దేవత, పనికిరాని దేవత. అసలు దేవతగా పిలిపింపడానికి కూడా అర్హత లేదు. లోకంలో ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉన్నా ఒకే ఒక్క నిజమైన దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా. కానీ ఈ రోజున మనిషి సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మరచి, తనను పెంచి పోషిస్తూ తనను ఎంతకాలం కంటికి కనుపాప వల్ల కాపాడుకుంటూ వస్తున్న కన్న తండ్రి అయిన దేవుణ్ణి మరచి అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, హేయమైన దేవతలను ఆరాధిస్తున్నారు. నిజ దైవాన్ని పక్కన పెట్టి, నిజ దేవుణ్ణి పక్కన పెట్టి, రాయినో రప్పునో పొట్టునో చెట్టునో పూజిస్తూ ఈ రోజున మనిషి అజ్ఞానంలో బ్రతుకుతున్నాడు. ఇది కాదా హేయమైన దేవతలను ఆరాధించటం? ఇది కాదా హేయమైన దేవతలకు బలిపీఠాలు కట్టడం? ఇందుకు కదా దేశం కరువులోకి వెళ్తుంది? ఇందుకు కదా ఒక మనిషి జీవితంలో కరువు ఏర్పడుతుంది? ఇందుకు కదా నీ ఆత్మ సంపన్నమైన జీవితం కరువులోకి వెళ్ళిపోతుంది? ఒకసారి ఆలోచించు, నీ ఆత్మీయ జీవితం ఎందుకు వర్ధిల్లట్లేదు? నీ హృదయంలో ఏదో ఒక హేయమైన దేవత గూడు కట్టుకుని నివసిస్తుంది. ఎందుకు నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లలేకపోతున్నావు? బైబిల్లో ఉంటుంది, ప్రియుడా నీవు అన్ని విషయంలో ఎదుగుచు వర్ధిల్లిన కొలది. వర్ధిల్లిన కొలది ఎదుగుచు వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ ఆత్మ జీవితం వర్ధిల్లాలి. మరి నీ ఆత్మ సంపన్నమైన జీవితం వర్ధిల్లలేక కరువులోకి వెళ్తుందంటే కారణం ఏంటో చెప్పనా? నీ హృదయంలో ఇంకా ఏదో ఒక హేయమైన దేవత ఉంది. ఏంటా దేవత?
అది మనిషి కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదో ఒక హేయ దేవతను దేవుడి కంటే ఎక్కువ స్థానాన్ని ఇచ్చి నీ హృదయాన్ని చెరిపి వేసుకుంటున్నావు. అది ఏమైందో చెప్పని చిట్ట చివరికి నీ జీవితాన్ని కరువులోకి నెట్టేస్తుంది. నిజమే కదా, యాకోబు తన మామ దగ్గర నుంచి వస్తుంటే వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దేవతల బొమ్మలు తీసుకొచ్చి పెట్టి కింద పెట్టి పెట్టు లోపల పైన కూర్చుంది. ఏమ్మా లేకపోరాదు, ఒకసారి చూద్దామమ్మా లోపల ఉండి అంటే, అమ్మ నేను నిండు సోలాలను అయ్యి అంటుంది. అబ్బో యాక్షన్ మామూలు చేద్దామా, ఎవరావా, మోసగాడికి మోసగాడి భార్య దొరికింది. నిజం, అసలుకి ఎంతో బాగా అసలుకి యాకోబుకు రాని తెలివితేటలు అమ్మగారికి వచ్చినాయి. తీసుకొచ్చింది కాక, దొంగతనం చేసింది కాక, వాళ్ళ నాన్న మొత్తం వెతుకుతుంటే ఎంత తెలివిగా దాచిపెట్టిందో, దాచిపెట్టి నాకు తెలీదు నాన్న, నా స్థితి తెలుసుగా, ఎట్లాపాలనుకున్నాను నేను, నన్ను అసలు జ్ఞానం ఉందా, వాళ్ళ నాన్న కూడా నిజమే నమ్ము, నువ్వు చాలా మంచిదాను, మీటైన నువ్వు అసలు కదలకూడదమ్మా, పెట్టి మీద నుంచి లేకపోవటానికి వాళ్ళ కానీ అక్కడి నుంచి ఏ సేవ దాకా నడుచుకుంటూ పోయింది. మళ్ళీ ఈ తెలివి చూడండి, మళ్ళీ ఆలోచిస్తే చాలా వస్తాయి. ఎటుగా లేదు చెప్పండి, ఎటుగా హాలలోయ్యా, ఎటుగా హాలలోయ్యా. సరే, నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఆ ప్రాంతం కరువులోకి వెళ్ళడానికి గల కారణం హేయ దేవతల్ని, చదవండి మరొక్కసారి, నీ హేయ దేవతలన్నిటిని పూజించి నువ్వు చేసిన హేయమైన క్రియలన్నిటినీ. ఆగండి, ఏ క్రియలు, దేవతే హేయమైన దేవత అయితే దాన్ని చేసే క్రియలు. అందుకే దేవుడు అంటాడు, ఎందుకురా బాబుని మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. చివరికో ఆరాధన కూడా వ్యర్థంగా ఆరాధిస్తారా, ఇది ఒక పాయింట్. మళ్ళీ తలలు పైకి ఎత్తి వినండి. ఇప్పుడు ఆదివారపు దినాన పాటలను అయిపోయిన తర్వాత నేనేమంటాను, అందరూ లేచి ఆరాధన చేస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి ధైర్యంగా, ధైర్యంగా చెప్పాలి మాట శ్రావణి, గుర్తుపెట్టుకో. ఏంటంటే, మనం ఆరాధించే ఆరాధన వ్యర్థమైందా, అర్థమైందా? తానియా చెప్పింది చెప్పు. వెరీ గుడ్, భలే చెప్పి నాకు అర్థం కాకపోయినా మంచిదేనంట. కొంతమంది ఓ గొట్టాలు గబ్బులేసేటట్టుగా ఆరాధిస్తున్నారు, భేషణలు పగిలిపోతున్నాయి, డ్రమ్ములు పగిలిపోతున్నాయి, కాంగో మూతలు పగిలిపోతున్నాయి, తబలాలు పగిలిపోతున్నాయి. వాళ్ళు అబ్బో ఏం ఆరాధిస్తున్నారో, అరగంట సేపు అరగంట సేపు ఆరాధించి ఆరాధించి, ఓ నాయన ఆరాధన అయిపోయిన తర్వాత కాస్త అంత చెమటాట తుడుచుకున్న స్తోత్రం నాయన అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు చేసిన ఆరాధన అదేంటి ప్రభువా, సప్పెట్లు కొట్టాంగా, ఏ పెట్లో తాళా లేచాంగా, చక్కగా పాటలు పాడాంగా, ట్రాక్ 2-4 పోతుంది మీరు 6-8 పాడాంగా. అయినా మనిషి మూర్ఖత్వం చూడండి, నేను చేసేది నిజం, నేను చేసేది నిజం, నా ఆరాధన నిజం, నా ప్రార్థన నిజం, చేసేది మొత్తం. ఆత్మీయతల గురించి చెప్తుంది మాట, ఆత్మీయతలు హేయమైన క్రియలంటియే. నీ విశ్వాసం క్రియారూపకంలో ఉండాలి, బైబుల్లో ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఆరాధన చేసిన క్రియారూపంలో ఉండాలా, నేను వాక్యం చెప్పిన క్రియారూపకంలో ఉండాలా, నువ్వు ప్రార్థించిన క్రియారూపకంలోకి ఉండాలా? అర్థమవుతుందా? నువ్వు ఏదో నామకార్థంగా ఆరాధించి స్తుతించి వెళ్తే మనుషులకు తెలియపోవచ్చు, ఆకాశమందున దేవుడు సమస్తం చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఒకరోజు వస్తుంది, ప్రతిఫలం ఇచ్చే రోజు వస్తుంది, ఆ రోజు ఉంటుంది. ఏది వ్యర్థమైన ఆరాధన, ఏది అర్థవంతమైన ఆరాధనో అప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా మీకు చెప్తున్నాను, మీ హృదయపూర్వకంగా హేయమైన క్రియలు ఎప్పుడు మీరు చేయకూడదు, చేస్తే కరువులోకి వెళ్ళిపోతారు. ఆ కరువు మనిషి ఇచ్చేది కాదు, సాక్షాత్తు మనిషి కోపానైనా నువ్వు తట్టుకోగలుగుతావేమో, దేవుని కోపాన్ని భరించలేవు. ఆయన కోపం మరలా ఉండేది ఎంతసేపు, నిమిషమే. ఆ నిమిష కోపానికి 40 దినాలు ప్రచండమైన వర్షం, ఆ నిమిష కోపానికి ఆ ఉగ్రతకే సుధమ గుమర పట్టణాలని కాలి భయంకరంగా, ఇప్పటికి కూడా కొంచెం కూడా మొక్కలు మొలకెత్తలేకపోతున్నాయి అట. దేవుని చిన్న కోపం, దేవుని కోపం జాగ్రత్త, అది నీ మీదకి రాకమునిపే. ఇప్పటిదాకా ఒకవేళ నువ్వు హేయమైన క్రియల్లో ఉంటే ఈ రాత్రి పరిపూర్ణంగా విడిపింపబడుదువుగాక. చెప్పు, చేతులు పైకెత్తి హల్లెలూయా, పూర్తి చేద్దాం. హేయమైన క్రియలన్నిటి చేత అదిగో నా పరిశుద్ధ స్థలమును, దేని చేత, హేయ క్రియల చేత పరిశుద్ధ
స్థలాన్ని అపవిత్రపరిచారు. తలలు పైకెత్తండి. ఇంత గద కరు వస్తుంది, ఇంత గద కష్టాలు వస్తుంది, ఇంత గద ఇబ్బందులు వస్తుంది, ఇంత గద ఆత్మ సంబంధులకు ఎదగలేకపోతుంది. శరీర పరంగా ఓ కండల కండలు, కేజీలు కేజీలు బలం కనపడుతుంది, బాగానే ఉన్నాం. మొహం ఉబ్బి, కాళ్ళు చేతులు ఉబ్బి, పొట్ట కనుక 9 నెలల స్త్రీకున్నట్టు వచ్చి బాగానే కనపడుతున్నాం. మన ఆత్మీయతల బలం ఎక్కడా? ఆత్మీయతలు వృద్ధి చెందుతున్నావా? లేదు. పైకి మేము బాగానే ఉన్నాం, బాగా ఆరాధిస్తున్నాం అంటున్నాం. అక్కడ బాగా మంచి మాట నేను చెప్పనా, నీ హేయమైన క్రియల చేత నా పరిశుద్ధ స్థలాన్ని. అయ్య బాబోయ్, వీళ్ళు పరిశుద్ధ స్థలంలోనే హేయమైన క్రియలు చేసి ఉన్న పరిశుద్ధ స్థలాన్ని కూడా ఏం చేశారు? ఆలోచించారా? స్థలమేమో పరిశుద్ధ స్థలం. ఎలా మార్చారు వాళ్ళు? అపవిత్రంగా మార్చారు. దేని ద్వారా? ఇలా చెప్తా ఆత్మీయతలో, నీ హృదయము పరిశుద్ధమైంది కదా, నీ హృదయము దేవునికి ఒక నివాస స్థలం కదా, నీ హృదయము దేవుడు కోరుకున్న ఒక మందిరం కదా, మరి పరిశుద్ధ స్థలంలోకి హేయమైన క్రియలు తీసుకొని వచ్చి, అపవాదికి సంబంధించిన క్రియలు తీసుకొని వచ్చి, అపవాదికి సంబంధించిన ఆలోచన నీ హృదయం నిలుపుకొని, నీ హృదయం అనే పరిశుద్ధ స్థలాన్ని ఏం చేస్తున్నావు? అపవిత్ర పరుస్తున్నావు. మరి కరువు రాదా? జస్ట్ 10 నిమిషాల్లో ఈ ప్రసంగం అంతా నా మనసులోకి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకో కరెక్ట్గా ఈ శాంతి నగర్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ దిగేలోపు ఈ ప్రసంగం ఎందుకో మనసులోకి వచ్చింది. అప్పటికప్పుడే సెట్టింగ్లు చేసేసారు మనోళ్ళు. ఎందుకనుకుంటే చాలా ప్రాంతాలు, చాలా ప్రజలు కరువులో ఉన్నారు. ఈ రాత్రి నిశ్చయముగా నీ కరువు నుంచి విడిపింపబడుదువుగాక, ఆత్మకు పట్టిన కరువు యేసు నామలు తొలగిపోవునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఎలా తొలగిపోయిందో చెప్పనా? మరలా అపవిత్రపరచబడిన నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకుందువుగాక. ఈరోజున చాలామంది పరిశుద్ధ స్థలాల్ని అపవిత్రపరుస్తున్నారు, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తున్నారు, పరిశుద్ధ స్థలాన్ని వ్యతిరేకిస్తూ, దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని మనుషులకి ఇస్తూ పాడు చేస్తున్నారు. ఆ స్థలాలన్నీ హేయమైన క్రియలతో నింపబడుతున్నాయి. పేరుకేమో పరిశుద్ధ స్థలం, జరుగుతున్న కార్యాలన్నీ అపవిత్రమైన కార్యాలు. రోజున జరగట్లేదా? షిలోహు ప్రార్థనా మందిరం పేరుకు ప్రార్థనా మందిరం. భక్తులు ఉన్నారు కాదంటలా, భక్తులు ఉన్నారు, కానీ అందులో దుర్మార్గులు ఉన్నారు ఇద్దరు. ఎవరు ఎవరెవరు? వాళ్ళ పేర్లు ఏం పేరు? ఎవడు? ధోని సచిన్ అంది. సచిన్ కాదు, ధోని కాదు, డోను కాదు. ఎవరెవరు? హోప్ని ఏం చేశారు వీళ్ళు? దుర్మార్గమైన పనులు చేశారు. వాళ్ళకు పెట్టిన పేరే ఏం పేరు? పాస్టర్ కొడుకులు ఎవడైనా అటు పిలుస్తాడా? పాస్టర్ గారి కొడుకు అంటే అంత గౌరవమో? పాస్టర్ గారు కూతురు అంటే అంత గౌరవమో? ఒకవేళ పాస్టర్ గారు కూతురిని కొడుకుని గౌరవించకపోతే పాస్టర్ గారు 2 పాయింట్లు నీ గురించే చదువుతారు రేపు. పాస్టర్ గౌరవించాలి. పాస్టర్ని గౌరవించినాడు పాస్టర్ భార్యను కూడా, పాస్టర్ భార్యను గౌరవించినాడు పాస్టర్కి పుట్టిన కూతురును కూడా, పాస్టర్ని గౌరవించినాడు పాస్టర్కి పుట్టిన కొడుకును కూడా అనరా? మరి వాళ్ళు చేసేదేమో దుర్మార్గమైన పనులు. ఇది కదా పరిశుద్ధ స్థలాన్ని నోరితీరి చెప్పాలి దగ్గరగా, పరిశుద్ధ స్థలాన్ని. సరే, అదంతా లోకం. నీ హృదయం గురించి చెప్పు. నేను ఎప్పుడు చెప్పిన ఆత్మీయత గురించే చెప్పాలనుకుంటా. నీ హృదయం గురించి చెప్పు. ఎవడెవడి గురించో మనకెందుకు, కానీ మనల్ని మనం సరి చేసుకుందాం. నీ హృదయం గురించి చెప్పు. పరిశుద్ధ స్థలంగా ఉందా నీ హృదయం? దేవుడు నివసించడానికి అర్హమైన పాత్రగా నీ హృదయం ఉందా? ఒకసారి ఆలోచించి రాత్రి. ఒకవేళ ఇప్పటికీ నువ్వు కరువు అనుభవిస్తున్నావంటే దానికి గనక కారణం ఇదేనేమో. ఇంకా నీ హృదయంలో హేయమైన క్రియలు ఉండటం బట్టే నువ్వు ఇంకా కరువులోకి వెళ్ళిపోతున్నావు. చూడండి, ఇంకా ఆ మాటలు చదువుదాం. హేయమైన క్రియలు అన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితివు గనుక కరుణా దృష్టి అయినను నా జీవముతోడు ఇదే ప్రభువగు యెహోవా. మనుషులు ఒట్టు పెట్టుకుంటారు, ప్రామిస్, ఒట్టు గౌతమే ఒట్టు. అర్థమైందా? మా నువ్వు ప్రార్థనకి ఎందుకు రా? అట్లా సినిమా చూసావు కదా, ఒట్టన్నా. నువ్వు నమ్మపోతే నీ మీద కూడా ఒట్టన్నా, నన్ను పంపిద్దామని తొందరగా. మీరు గమనించారా? అప్పుడప్పుడు మనం ఒట్టు అనగానే సింపుల్గా ఏమంటాం? ఒట్టు తీసి
ఎవడెవడు ఇంట్లో పెట్టమంది ఒట్టు తీసి ఏ గట్టి చెప్పు ఒట్టు తీసి అన్నావు ఎప్పుడైనా అనే ఉంటావు ప్రైజలా దాన్ని అన్నావా అనలేదా రేపు పొద్దుననులే హల్లెలూయా ఇక్కడ దేవుడు కూడా నా జీవము తోడని ప్రమాణం చేశాడు ఏది నశింపు చేయటానికి అక్కడ మీరు గమనించారా కరుణాదృష్టి చేత కరుణాదృష్టి అయినను లేక లేక ఆ మాట గమనించండి వాస్తవానికి దేవుని దగ్గర ఉందేంది కరుణాదృష్టి జాలి ఆయన జాలి కలిగిన దేవుడు ఇంకా చెప్పాలంటే కరుణ దృష్టి కలిగిన దేవుడు ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన అంత మంచి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక నేను కరుణాదృష్టి చూపను మీ మీద చల్లని చూపు చూపను ఇక మీ మీద జాలి కూడా ఇప్పటిదాకా నీకు శ్రమ రాగానే రోగ రాగానే అయ్యో నా బిడ్డ అల్లాడిపోతుందని అక్కడి నుంచి నా హస్తాలు చాపి బాగు చేశా ఇక నేను బాగు చేయను సావు నీ సావు నువ్వు సావు అంటున్నాడు దేవుడు ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి ఎందుకో చెప్పనా దేవుడికి ఎప్పుడు ఎక్కువ కోపం వచ్చిందో చెప్పనా ఆయన మందిరాన్ని పాడు చేసినప్పుడు నిజమే కదా పరిశుద్ధ స్థలాన్ని వాళ్ళు ఏం చేశారు అందుకే దేవుడు అన్నాడు బైబిల్లో మంచి మాట రాయించాడు ఎవడైనా నా మందిరమును పాడు చేసిన ఎడలా అసలు మన దేవుడు బాగు చేసే దేవుడు కదా ఎందుకు పాడు చేస్తున్నాడు నువ్వే చేసినా నిన్ను బాగు చేస్తాడు మందిరాన్ని పాడు చేస్తే మాత్రం నిన్ను కూడా డౌటే లేదు అందులో సందేహమే లేదు వాక్యంలో రాయబడిన మాట చూడండి నా మాట త్వరగా ఎన్న వచ్చిన ఇప్పుడు 12 కరువు వచ్చి ఉండగా ఆగండి ఇక్కడ ఆగండి ఆగండి పాయింట్ టు పాయింట్ ఒక పాయింటేగా కరువు వచ్చి ఉండగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్న తలలు పైకి ఎత్తండి సమాధానం చెప్పాలి కరువు వచ్చి ఉండగానుంది కదా ఎందుకు వచ్చింది ఒకే ఒక మాట చెప్పి అది కూడా మర్చిపోతే అట్ట హేయమైన క్రియలను బట్టి కరువు వచ్చింది ఇవన్నీ చేయటం బట్టి కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత మూడవ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కుప్పలా కూల్చబడుతుంది నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలుదిశల చెదరగొట్టి మో కరువు చూడండి ఎట్టుందో ఇప్పుడు నా వైపు చూడండి ఏదైనా మనం విభజించేటప్పుడు ఎన్ని భాగాలు విభజిస్తాం చెప్పండి మ్యాక్సిమం 4 ఖచ్చితంగా 4 భాగాలు ఇప్పుడు మనకు దిక్కులు ఎన్ని ఉన్నాయి పాడు కూడా పాడుకుంటాం నలుదిశల నెమ్మది ఎన్ని దిక్కులు ఉన్నాయి ఆ పేర్లు చెప్పండి ఉత్తరం తూర్పు ఉత్తరం చెప్పు పడమర దక్షిణం తూర్పేటు ఎట్టంటే తూర్పేటు మా తూర్పు తిరిగి దండం పెట్టుకో దక్షిణం ఎటు ఉత్తరం ఎటు తల కొట్టుకోండి ఎటు ఇట ఇట అందరికి డౌటే నిజమే 4 దిక్కులు ఉన్నాయి సరే ఇప్పుడు ఆ ప్రజల్ని 4 భాగాలుగా విభజించాడు దేవుడు 100% అనుకోండి 4 భాగాల్ని 100% డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది ఏం చెప్పరు ఏం నిద్ర చెబుతున్నారు ప్లాన్ వేసి ఏరింది మిగతా వాళ్ళు చెప్పండి 4 భాగాల్ని 100% భాగిస్తే ఎంత వస్తుంది 25 25 25 25 ఎంత నీ బొంద 25 25 50 25 50 50 50 నిర్ణయం కదరా నాయన ప్రైజ్ ద లార్డ్ మొత్తం ఎంత 100% ఇప్పుడు బాగేనండి 100% కదా 100%లో మూడవ భాగం అంటే ఇప్పుడు బాగా వినాలి 4 భాగాలు ఉన్నాయి 4 భాగాల్లో మూడవ భాగాన్ని దేవుడు తీసివేశాడు 3 భాగాలు 25 25 25 అయిపోయింది ఇప్పుడు ఎంత ఉంది 75 భాగం అయిపోయింది అర్థం కాలేదా అర్థమైంది నేను చెప్పింది ఎంత సింపుల్గా చెప్పిన అర్థం కాలేదు ఇంకా నేను ఏం చేయమంట సాధన అట్టే చూస్తున్నావు ఇప్పుడు పాపతాత కుర్ర కోసేటప్పుడు భాగాలు వేస్తారు కదా అర్థమయ్యేటట్టు చెప్తున్నా భాగాలు వేస్తారు కదా ఈ భాగం నీకు ఈ భాగం మరి నాకు ఈ భాగం నీకు 3 కొవ్వలు అయిపోగలు ఎన్ని కొవ్వలు ఉంటాయి ఇంకొక కొవ్వే ఇప్పుడన్నా అర్థమైందా గట్టిగా లేదు అని చెప్పండి నోరు తెరి చెప్పండి గట్టిగా అర్థమైందా నేను చెప్పింది కాలేదా కాలేదా ఒరే ఒరే సరే 4 భాగాలు అమ్మ మీకు మిగతా వాళ్ళకి అర్థమైందా
25 25 25 25 మొత్తం ఎంత 100 అరే పెన్నిటి ఇంకొక పెన్ను ఉందా విడిదండి సాధన కోసం ఈ ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఇది మరి ప్రాక్టికల్ మెసేజ్ మరి ఇప్పుడు ఇది వినండి ఇదిగో ఎన్ని భాగాలు కనపడుతున్నాయి ఇంక ఇప్పుడైనా అర్థం కాకపోతే నేనేం చేయలేను సాధన భాగ్యం ఎన్ని భాగాలు కనపడుతున్నాయి 1 2 3 4 మీకు అర్థమవుతుందా బాగా విను 4 భాగాలు ఏడా అర్థం కాలేదని చెప్పు అర్థమైంది ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ నానరే మీకు అర్థమైందా ఏం కాదు వినండి ఒకసారి ప్రాక్టికల్గా ఇంకా వినేవరకు ఉపయోగపడుతుంది 4 భాగాలు 1 2 3 4 మూడు భాగాలు అంటే అది 1 2 3 మా కుర్చీ ఏర్పడ్డా 1 2 3 ఇటు చూడండి ఇటు చూడండి 1 2 3 ఈ మూడవ మరొకసారి ఆ వచనం చదవండి చూపిస్తూ ఎన్న వచనం 12 కరువు వచ్చి ఉండగా నీలో మూడవ భాగము తెగులు చేత అదే మూడవ భాగం ఖడ్గము చేత కుప్పలా కోల్చబడును ఆగండి ఆగండి తలలు పైకెత్తండి ఇదిగో మూడవ భాగం 1 2 3 భాగాల దేవుడు ఏం చేస్తానన్నాడు మరొక్కసారి ఖడ్గము చేత సారీ దాన్ని ఏం చేస్తున్నాడు తెగులు చేత మరణమేటట్టుగా చేస్తా అన్నాడు ఆ తర్వాత ఖడ్గము చేత కుప్పలా కూలుస్తా అన్నాడు ఇదిగో నా వైపు చూడండి ఇప్పుడు నా వైపు చూడండి ఈ మూడు భాగాలు కరువు చేత మరణం చేత ఖడ్గము చేత కుప్పలా కూల్చబడ్డాయి ఇప్పుడు ఏ భాగం మిగిలింది 4వ భాగం కొద్ది శాతం దాన్నైనా విడిచిపెట్టవచ్చు కదా దేవుడు దాన్ని ఏమన్నాడు చూడండి మిగిలిన భాగము నలుదిశల చెదరగొట్టి తరుముతాను గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ఇప్పుడు అర్థమైందా ఒక్క భాగాన్ని కూడా దేవుడు మిగలచ్చలా ఎందుకంత కోపం వచ్చింది దేవునికి ఇప్పుడు నేను అంటాను ఆ 100% ప్రజలుంటే 70% ప్రజలను చంపేసి తరిమి ఆ ప్రాకారాలు కుప్పలా కూల్చివేసి వినాలి ఆ ప్రాకారాలు కుప్పలా కూల్చివేశాడు ఏదో ఒక 10 మంది మిగిలితేనంట పోని వీళ్ళైన మిగిలేరు అనుకుంటే మిగిలిన 10 మందిని కూడా దేవుడు ఏం చేశాడు నలుదిశలా చెదరగొట్టాడండి ఎందుకు అలా చేశాడు చూడండి మరొకసారి ఇప్పుడు 13వ వచనం నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకొని నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున యెహోవానైన నేను ఆ శక్తి గలవాడనై అలాగూ సెలవిచ్చితనని వారు తెలుసుకుందురు అలాగూ నీ చుట్టూనున్న అన్యజనులు నేను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చాలు ఎందుకు అలాగా ఇంకొక మాట కూడా అక్కడ చదివితే బాగుంటుంది అనుకుంటా నెక్స్ట్ వచ్చిన 15 కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకి మహాక్షామం అనగా కరువు రప్పించి నీ వారు క్షయమై ఉన్నట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమునకు పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దెంపుల చేతను నేను నేను శిక్షిస్తాను చూసారా ఎంత భయంకరమైన మాటలో 4 భాగాల్ని చెదరగొట్టి ఉగ్రతను తీసుకొచ్చి కోపాన్ని చూపించి ప్రజల్ని నలుదిశలా చెదరగొట్టి ఒక భాగాన్ని మరణానికి అప్పు చెప్పి ఒక భాగాన్ని ఖడ్గము చేత కూల్చివేసి ఒక భాగాన్ని ఏమో మరణానికి అప్పు చెప్పి కరువు చేత నిలబడిన మిగతా భాగాన్ని కూడా నలుదిశలా చెదరపెట్టేట్టుగా చేశాడు ఎందుకు ఈ కరువు ఎందుకు ఈ క్షామం ఎందుకింత ప్రజలు అల్లాడిపోయే కరువు అక్కడికి వచ్చిందంటే దానికి గల కారణం ఆ ప్రజలు హేయమైన క్రియలు చేశారు పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు దేవుడు ఉండవలసిన స్థానాల్లో దేవతలు నిలుపుకున్నారు దేవుడికి కట్టవలసిన బలిపీఠాల స్థానంలో మనుషులకు దేవతలకు బలిపీఠాలు కట్టి హేయ దేవతల్ని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అందుకే ఆ ప్రాంతం మీదకి కరువు వచ్చింది కరువుతో మనం చెలగాటం ఆడలేం కదా చూశారు ఇప్పుడు ప్రజలందరూ చల్లా చెదిరైపోయారు ఎక్కడ చూసినా ప్రజలు కనబడట్లేదు ఒక్క శేషం కూడా కనబడట్లేదు ఒక్క మనిషి కూడా కనబడట్లేదు ఒక చోట చూస్తేనే మనుషులు మరణ శవాలు అయిపోయారు ఒక చోట చూస్తే ప్రాకారాలు కుప్పకోల్చబడినట్టుగా కుప్పకోల్చబడ్డారు ఇంకొక భాగాన్ని చూస్తే కత్తి చేత నరికివేయబడ్డారు ఒక భాగాన్ని చూస్తే భయంతో ఎటోలటు చెదిరిపోయారు అప్పుడు దేవుడు అంటాడు నా కోపం తీరిపోయిద్ది ఇప్పుడు ఏది ఇదంతా చేసిన తర్వాత నా కోపము తీరిపోయిద్ది ఇక
ఇప్పుడు అర్థమైంది ప్రజలకి నేను ఆసక్తి కలిగిన దేవుణ్ణని, దీన్ని బట్టి తెలుసుకుంటారని చెప్పాడు. దీన్ని బట్టి నేను ఒక మాట చెప్పన, దేవునికి కూడా కోపం వచ్చింది. ఎప్పుడంటే నీవు హేయమైన క్రియలు చేసినప్పుడు. మరి కోపం రాదా? తల్లి ముందు బిడ్డ చెడిపోతుంటే ఖచ్చితంగా మామూలు కొట్టుతాం. ఎందుకు? బిడ్డ చెడిపోకూడదని, పాడైపోకూడదని, బాగుపడాలని. మరి నీ కన్న తండ్రి అయిన దేవుడు, పరమ తండ్రి అయిన దేవునికి కోపం రాదా? సరిచేయాలని ఆశపడ్డా? ఇలాంటివి జరిగితే చదివే మనమన్న భయం తెచ్చుకుని అట్టని పనులు చేయమని దేవుడు అట్ట చేశాడు. ఇంకొక మాట చూడండి, అక్కడే విలాప వాక్యాలకు ఒక్కసారి రెండు ముగింపులోకి వస్తున్నా. దాంట్లోనే విలాప వాక్యములు 2:12 వచ్చిన చదవండి. యిర్మీయా పుస్తకం పక్కన ఉంటుంది, పేజీ నెంబర్ 680. గుడ్, అందరు చదవండి. విలాప వాక్యములు 2:12. గాయం పొందిన వారై పట్టణపు వీధులలో మూర్చిల్లుచు తల్లు రొమ్మునానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచేదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను? నీకు కలిగిన నాశనమును నిన్ను స్వస్థపరచగలవాడు. మీరు 12 గమనించారా? ఒక కరువు కనపడింది అక్కడ. ఏంటి? తల్లుల దగ్గర బిడ్డలు అక్కడ కూర్చొనంట, అమ్మా ద్రాక్షారసం ఇవ్వవా, దాహం వేస్తుంది, తినటానికి ఆకలి వేస్తుంది, అన్నం ఏదన్నా ఇవ్వవా అని అన్నం కోసం, ద్రాక్షారసం కోసం అడిగి 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 కేకలేస్తారంట. వాళ్ళమ్మ అంటుందంట, తినటానికి నాకే లేదురా, త్రాగటానికి నాకే లేదురా, నీకేం ఇచ్చానని అంటే వాళ్ళు ఆకలితో అలమటించి 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 అక్కడే చనిపోయారని అక్కడ ఉంది. ఎందుకంత కరువు? మీరు 2:1 ఇంటికి వెళ్ళి చదువుకోండి, తర్వాత 1:8 కూడా చదువుకోండి. ఆ ప్రజలు అక్కడ పాపం చేశారు, హేయమైన క్రియలు చేశారట, అందుకే ఆ ప్రాంతం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రారంభంలో ఒక మాట చెప్పాను, అబ్రహాం ఉన్న దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు భారమైపోగా, హెచ్చుగా మార్చబడగా అబ్రహాం ఆ దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకెళ్ళాడు. అసలు కరువు మన జీవితంలో రావటం గల కారణం ఏంటి? 1, హేయమైన క్రియలు. ఏంటా హేయమైన క్రియలు? హేయ దేవతను వ్యర్థంగా ఆరాధించటం, పూజించటం, ఆ తర్వాత హేయ క్రియలు చేయటం, ఆ తర్వాత పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచటం, ఇదంతా హేయమైనటువంటి క్రియలు. ఈ క్రియల నుంచి విడుదల పొందు, విడిపింపబడు, వీటి నుంచి దూరంగా రా. అప్పుడు నా దేవుడు నీకు కరువు రానివ్వకుండా కరువులో కూడా సమృద్ధిని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా, ఎట్టిగా హల్లెలూయా. ఆ విధంగా ఇంకా మరికొన్ని మాటలు ముందు దినాల మనం విందాం. ఈ వర్తమానాన్ని దేవుడు మనమే దీవించి ఫలభరితంగా మార్చును గాక.